టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ ఒకటి రీసెంట్గా రిలీజ్ అయిన విషయానికి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ సినిమా అనుకున్న స్థాయికి మించి దూసుకుపోతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సోలో హిట్గా నిలిచి అదగొడుతోంది. మొదట్లో కాస్త మిక్సడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ వాటితో సంబంధం లేకుండా వరల్డ్వైడ్గా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. మేకర్స్కు మంచి లాభాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27 తేదీన రిలీజ్ అయిన దేవరం మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 100 కోట్ల షేర్ మార్కును అందుకుంది. గాంధీ జయంతి నాటికే సెంచరీ కొట్టేసింది. ఆ రోజునుంచి దసరా సెలవులు కూడా స్టార్ట్ కావడంతో థియేటర్లకు సినీప్రియులు తరలివెళ్తున్నారు. దావూది రే సాంగ్ను రీసెంట్గా మేకర్స్ యాడ్ చేయడంతో తారక్ ఫ్యాన్స్ మళ్లీ చూస్తున్నారు. అయితే 9వ రోజు తెలుగు స్టేట్స్లో దేవర వసూళ్లు ఎంతంటే నైజాం 1.54 లక్షలు, సీడెడ్ 0.95 లక్షలు, వైజాగ్ 0.39 లక్షలు, తూర్పు గోదావరి 0.23 లక్షలు, పశ్చిమ గోదావరి 0.14 లక్షలు, గుంటూరు 0.26 లక్షలు, కృష్ణ 0.21 లక్షలు, నెల్లూరు 0.17 లక్షలు. అలా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ 3.89 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జీఎస్టీ లేకుండా 115.95 కోట్లు సాధించినట్లు సమాచారం. మరి ఏ ఏరియాలో దేవర ఎప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో మీకోసం. నైజాం 44.87 లక్షలు, సీడెడ్ 24.49 లక్షలు, వైజాగ్ 12.06 లక్షలు, తూర్పు గోదావరి 7.44 లక్షలు, పశ్చిమ గోదావరి 5.85 లక్షలు, గుంటూరు 9.72 లక్షలు, కృష్ణ 6.82 లక్షలు, నెల్లూరు 4.70 లక్షలు, మొత్తం 115.95 కోట్లు. ముందుగా అభిమాన్ సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇదెప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో. అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్. తప్ప నా చిత్రం ఈవెంట్కి కలగకపోవడం ఒక పెద్ద ఇది. దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం, వి వాంట్ టు యాక్చువల్లీ డూ అ బిగ్ సక్సెస్. నేను చాలా అడ్మెంట్గా ఉన్నాను ఆ విషయంలో, నాకు ఏం చేస్తారో తెలియదు. మా అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ ఎనీ కాస్ట్. నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది. అసలు ఇదేం లాజిక్, చండాలంగా ఉంది. నేను కలవాల్సిందే వాళ్ళతో, పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల 2 స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్ ఇవ్వడం కష్టమైంది. అండ్ ఇండోర్లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాము. సో విడదీయలేని బంధం ఇది సుమాస. అంటే ఇప్పుడు నేను ఎక్కడ, నేను ఎలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా గంత ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బీ రీపేడ్ బ్యాక్.